Polavaram project to Samaninchi, Venete Girijan Naruta on the Samasami, Dedete Undaro, Apati Samasamida, Mene Girijan Pantanakochi, Polavaram project to Sandar Sinchi, Rendamur Sandar Paralo, Mikutoda Undi, Miandarki Andaga Untan and Jeppi Hamich and Vishal Nakinka, Gutuna and Jeppi Madakasari Cheputu, Apolavaram project to Samaninchi, Mirete Aruta Undaro, Anna Yilu Yilu. ఇల్లు ఏదైతే మీరు అడుగుతా ఉన్నారో చిన్న చిన్న ఇల్లులు పిచ్చిక గూడును మాత్రమే కడతా ఉన్న పరిస్థితి ఆ ఇల్లును ఆ పిచ్చిక గూడును మాత్రమే కడతా ఉన్న ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఇల్లు కట్టుకున్నాడు ఆ బాత్రూమ్ సైజ్ అంత కూడా లేవన్న మా ఇల్లులో ఏదైతే మీరు చెప్తా ఉన్నారో అది పూర్తిగా నేను ఏకేపిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇంటి సైజులను పెంచుతామని చెప్పి మీ ఎవరికి కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నా ఇది కాక మరీ ముఖ్యమైన డిమాండ్ ఏమిటి అని అంటే అన్నా ఇంతకు ముందు నాన్నగారి హయాంలో ఆ రోజుల్లోనే లక్ష లక్షన్నరకు మాత్రమే కాంపెన్సేషన్ తీసుకుని ఆ రోజుల్లో మేము భూములు ఇవ్వడం జరిగిందన్న ఆ రోజుల్లో మేము భూములు ఇచ్చిన పరిస్థితిలో ఆ తర్వాత భూమి పోలవరం ప్రాజెక్టు రాలేదు ఇవాళకి కూడా పోలవరం ప్రాజెక్టు రాలేదు కానీ ఇవాళ భూములు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కువ రేటు ఇస్తా ఇచ్చిన పరిస్థితుల్లో 10 లక్షల రూపాయలు ఎక్కువ రేటు ఇచ్చిన పరిస్థితిలో భూములు కొనుగోలు చేస్తా ఉన్నారన్న మరి ఆ రోజు మేము చేసిన తప్పేమిటన్న ఆ రోజు పోలవరం ప్రాజెక్టు రావాలి అన్న ఆరాటంతో తక్కువ రేటుకే మేము భూములు ఇచ్చాం కదన్న అని చెప్పి ఆ రైతన్నలు నాతో అన్న మాటలు ఆ గిరిజనుల నాతో అన్న మాటలు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మానవత్వం మానవత్వం దుప్పటంతో వాళ్ళందరికీ కూడా మేలు చేసే కార్యక్రమంలో ఆ రోజు పోలవరంలో నేను మీటింగ్ పోయినప్పుడు నేను చెప్పాను మానవత్వంతో ఆలోచించి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి రైతన్నకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చెప్పాను ప్రతి ఒక్కరికి మానవత్వం దుప్పటంతో 5 లక్షల రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పి ఆ రోజుల్లో హామీ ఇచ్చాను ఆ హామీకి కట్టుబడి ఉన్నానని చెప్పి మరొకసారి చెబుతూ తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను.